వివరాలు తెలుసుకుందాం. భరత్ మనతో జాయిన్ అవుతున్నారు. భరత్, లాక్డౌన్ నుంచి ముందుగా ఏ ఏ సెక్టర్లకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది? సౌజన్య, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. లాక్డౌన్ నుంచి ఫేజ్ ల వారీగా ఎట్లా బయటపడటం, అన్ని రాష్ట్రాలను కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ అంటే బయటపడే స్ట్రాటజీ, లాక్డౌన్ నుంచి బయటకు రావాలి, అదే సమయంలో ఆ వాటికి అనుమతి ఇస్తే గనక, ఆ సెక్టర్లకు అనుమతిస్తే గనక కరోనా వేగంగా ప్రబలేందుకు అవకాశం ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు ఆదాయానికి గండి పడకూడదు, ఆదాయం పెరగాలి. అట్ ది సేమ్ టైం పేద ప్రజలు ఎవరైతే నెలవారీ వేతనాలు, ఫిక్స్డ్ వేతనాలు కాకుండా రోజువారీ వేతనాల మీద ఆధారపడతారో వాళ్లకు ఇబ్బంది కాకూడదు. ఈ సెక్టార్లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉంటుంది. చాలా మందికి వర్క్ ఫ్రం హోమ్ చేసినా ఇబ్బంది ఉండదు, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, నెలవారీ వేతనాలు ఫిక్స్డ్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళు రోజుకు ఒక రోజుకి ఇంత అని కూలీ ఉంటుంది, ఒక రోజు వాళ్ళకు వేస్ట్ అయినా ఆ కూలీ మళ్ళీ నెక్స్ట్ డే అకామిడేట్ చేయలేదు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు రోజువారీ జీతాలు ఉంటాయి, ఒక రోజు వర్క్ చేస్తేనే వాళ్ళకు జీతం వస్తుంది. సో నెక్స్ట్ లాక్డౌన్ ఫేజుల వారీగా ఎత్తేసినప్పుడు ఏం చూస్తారంటే అత్యంత పేద ప్రజలకు ఉపాధి కల్పన అన్నది అవసరం. ఇప్పుడు ఉపాధి హామీ అవసరమైనా, లేకపోతే రైతులు రబీ పంటలు ఇప్పుడు ఎప్రిల్లో తర్వాత కూడా రబీ క్రాప్స్ రెడీగా ఉన్నాయి, వరి అయినా గోధుమ అయినా రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి, దేశవ్యాప్తంగా అనుకోండి, వాటిని డెఫినెట్ గా రబీ పంటల్ని రైతులు అమ్ముకోవాలి. అమ్ముకోవడానికి ఎవరి సహాయం అవసరం? పంటలు కోయాలంటే కొంత మెషిన్స్ యూజ్ చేస్తారు, కొంతమంది రైతు కూలీలను కూడా వినియోగిస్తారు. సో అది కూలీలకు ఉపాధి కలుగుతుంది, ప్లస్ రైతులకు కూడా లాభం జరుగుతుంది. అందుకోసం వాటికి, ఆ సెక్టార్ కు, అగ్రికల్చర్ సెక్టార్ కు పూర్తిగా మినహాయింపు ఇచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. 14వ తేదీ తర్వాత ఇదంతా కూడా పంటలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పటికైతే కరోనా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది, 90% కేసెస్ పట్టణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. సో అగ్రికల్చర్ కు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ పంట అమ్ముకోవడానికి కానీ మినహాయింపు ఇవ్వచ్చు. అయితే మోడీ నిన్నటి మీటింగ్ లో ఒక విషయాన్ని స్పష్టం చేశారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్, ప్రైమరీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ లో తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ మంది రైతులు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది, హమాలీలు రైతులు ఇలా రాకుండా దానికి ఆల్టర్నేట్ కార్యాచరణ చూడండి అని చెప్పారు. మన రాష్ట్రంలో కూడా ప్రశ్నించారు, ఏ ఊర్లో ఆ ఊర్లోనే ధాన్యం అమ్ముతారు, మార్కెట్ కమిటీలకు రావాల్సిన అవసరం లేదని. సో దట్ ఒకేసారి ఎక్కువ మంది గ్యాదర్ కాకుండా, కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. భవన నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, 30 అంతస్తుల బిల్డింగ్స్, 40 అంతస్తుల బిల్డింగ్స్ పెద్ద ప్రాజెక్ట్స్ కాకుండా చిన్న ఇండ్లు, తర్వాత కూడా కొత్త ఇండ్లు కట్టుకుంటూ ఉంటారు, చిన్న ఇండ్లు, ఒక్క ఇంటికి 3-4 కూలీలు అవసరం అవుతారు. అటువంటి చోట 3-4 కూలీలు ఉన్న చోట సోషల్ డిస్టెన్స్ పాటించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కూడా తమ రిస్ట్రిక్షన్ పెట్టే అవకాశం, వాళ్ళకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. సో దట్ వీళ్లకు ప్రభుత్వం అడిగిన అవసరం లేకుండానే వాళ్ళు సొంతంగా సంపాదించుకోవడానికి రైతులు, రైతు కూలీలు, వల్నరబుల్ సెక్షన్స్, చిన్న వ్యాపారులకు ఏమైనా అవకాశం ఇస్తారా, చిన్న చిన్న తోపుడు బండ్ల వారికి, వాళ్ళకు కూడా ఏమైనా అవకాశం ఇస్తారా? ఇప్పుడు కేవలం కిరాణా సామాను, వెజిటేబుల్స్ మాత్రమే ఉంది, ఇడ్లీ బండి కానీ దోశ బండి పెట్టుకుని సంపాదించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే రకరకాలుగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు అనుమతి లేదు, చిన్న వ్యాపారాలు కూడా నష్టపోతున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా ఏమైనా మెకానిజం పెడతారా? ఇటువంటివన్నీ రోజువారీ సంపాదన మీద ఆధారపడ్డ వాళ్లకు సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీ ముఖ్యం. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టంగా ఉంటే దేశం కూడా పరిపుష్టంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ వచ్చే అంశాలు, సెక్టర్లకు సంబంధించి లాక్డౌన్ ప్రధానంగా ఎత్తేసేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు లిక్కర్ ను కూడా ఎసెన్షియల్ కమాడిటీగా అంగీకరించాయి, అంటే అత్యవసర వస్తువుగా. కేరళ, పంజాబ్ లో ఇప్పుడు లిక్కర్ కూడా అమ్ముతున్నారు, మిగతా రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మట్లేదు. బట్ రాష్ట్రాలకు, చాలా రాష్ట్రాలకు ఆదాయ వనరుగా లిక్కర్ ఉంది. మరి ఏప్రిల్ 14 తర్వాత కొన్ని రాష్ట్రాలు లిక్కర్ పోవడం వల్ల
చాలా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి దాన్ని బహుశా కొన్ని రాష్ట్రాలు అది రాష్ట్రాల వారిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏది అత్యవసర వస్తువు ఏది కాదన్నది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు లిక్కర్ షాపులు ఎత్తేయాలన్నా లేదా అన్నది, ఎందుకంటే అది స్టేట్ సబ్జెక్ట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఎత్తేయవచ్చు లిక్కర్ కు పర్మిట్ ఇవ్వచ్చు, ఆ వైన్ షాపుల దగ్గర కొంత సోషల్ డిస్టెన్స్ పాటించి తీసుకునే విధంగా ఉండే అవకాశం. అట్ ది సేమ్ టైం రిలీజియస్ గ్యాదరింగ్ మతపరమైన గ్యాదరింగ్స్ మాత్రం నాకు తెలిసి ఇంకా బహుశా 2-3 నెలల పాటు ఈజీగా అనుమతి ఉండకపోవచ్చు. మనకు చూసే మర్కజ్ నిజాముద్దీన్ లో ఏం జరిగింది అన్నది మనం చూసాం. కాబట్టి మతపరమైన గ్యాదరింగ్స్ దేవాలయాలు మసీదులు చర్చుల్లో గ్యాదరింగ్ శక్తి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 నెలల పాటు కరోనా పూర్తిగా తొలగిపోయేంత వరకు దాని భయం పూర్తిగా తొలగిపోయేంత వరకు అనుమతి ఉండకుండా అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి, డెఫినెట్ గా అనుమతి ఉండకపోవచ్చు. సినిమా హాల్స్ ఉన్నాయి, ఒకేసారి దాదాపు 300-400 మంది 500 మంది గ్యాదర్ అవుతారు. అట్లా కాకుండా ఒకేసారి 5-6-10 మంది గ్యాదర్ అయ్యే ఇష్యూస్ ను వాటికి అనుమతి ఉండొచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా లాక్డౌన్ ఎత్తేసేటప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాయి. వేటి ద్వారా కరోనా స్ప్రెడ్ అయ్యేందుకు చాలా తక్కువ అవకాశం ఉంటుందో, 1% లోపే అవకాశం ఉంటుందో వాటికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎకనామిక్ యాక్టివిటీ కూడా మళ్ళీ రివైవ్ కావాలి. సో దాని ఆధారంగా ఖచ్చితంగా నిర్ణయం ఉంటుంది. వీటన్నిటిని బేరేజ్ చేసుకునేందుకు టాస్క్ ఫోర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10-11 తేదీల్లో బహుశా కేసెస్ ఎన్ని నమోదు అవుతుంది, రోజు ఎన్ని కేసెస్ నమోదు అవుతున్నాయి. ఎస్, లాస్ట్ 2-3 డేస్ గా కేసెస్ పెరిగాయి, డబుల్ అయ్యాయి, కానీ డబుల్కు డబుల్ కావట్లేదు. 200 నుంచి 400 వస్తున్నాయి, 400, 800, 800, 1100 అట్లా కావట్లేదు. ఇటలీలో, స్పెయిన్ లో, ఫ్రాన్స్ లో, లేకపోతే అమెరికాలో ఉన్న మోడల్లో కావడం లేదు. అది డెఫినెట్ గా లాక్డౌన్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. మనం లాక్డౌన్ చేయడం ద్వారా ఏం సాధించాం అంటే ఇది సాధించాం. ఇప్పటికి కూడా 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంత పెద్ద జనసాంద్రత, కలవరకు కూడా మనకున్న జనసాంద్రత బంగ్లాదేశ్, బహుశా ప్రపంచంలో బంగ్లాదేశ్ తర్వాత ఎక్కువ జనసాంద్రత ఉన్న దేశం మనందరిగా కూడా చెప్పాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ పరిధిలో ఆల్రెడీగా దేశం మొత్తం 400 మంది దాకుంటే హైదరాబాద్ లాంటి చోట 70 కిలోమీటర్ పరిధిలో 18,000 మంది కూడా ఉంటారు. దీని లాంటి చోట 30,000-40,000 మంది కూడా ఉంటారు. సో జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశంలో ఇంత తక్కువ కేసెస్ నమోదైనాయి అంటే దానికి కారణం ఇటలీలో, అమెరికా లాంటి పరిస్థితి రాకుండా ఉందంటే అది లాక్డౌన్ వల్లనే. కాబట్టి లాక్డౌన్ ఒకేసారి వచ్చేస్తే సమస్య 10-11 తేదీల్లో నమోదవుతున్నాయి. ఆవరేజ్ గా మీకు ఎంత కేసెస్ నమోదవుతున్నాయి, దాని గ్రోత్ బాగా వచ్చేసిందంటే లాక్డౌన్ ఎత్తేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఒక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. 21 రోజుల ఎక్స్పీరియన్స్ కూడా కొంత ఉంటుంది కదా. కొన్ని సెక్టర్స్ లో లాక్డౌన్ ప్రకటించినా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు, కొన్నిట్లో 100% ఇంప్లిమెంట్ అయింది, కొన్నిట్లో లాక్డౌన్ విధించడం వల్ల లాభం లేదు అని అనుకుంటే కనుక ఆ సెక్టర్స్ ఎత్తేయచ్చు. ఇదంతా కూడా 10-11 తేదీల్లో అన్నింటినీ కంపైల్ చేసి ఒక నిర్ణయం అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇవాళ రాజస్థాన్ లో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి భరత్, అప్డేట్స్ ఏంటి దేశవ్యాప్తంగా పరిస్థితి? ఇప్పుడు 2,552 కేసెస్ ఉన్నాయి ఎట్ ది మూమెంట్. 72 మంది చనిపోయారు, 191 మంది రికవర్ అయ్యారు, 2,289 మంది ఆసుపత్రిలో ఉన్నారు ఎట్ ది మూమెంట్. చాలా రాష్ట్రాలు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా బులెటిన్ రిలీజ్ చేస్తున్నాయి. రాజస్థాన్ లో 7 కేసెస్ నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి 6 స్థానాల్లో ఉన్నాయి. దీనిలో తమిళనాడు అయినా, ఢిల్లీ అయినా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ప్రధానంగా మర్కజ్ నిజాముద్దీన్ కేసులు నమోదవుతున్నాయి, వేరే కేసులు నమోదు కావట్లేదు. 99% కేసెస్ ఇవే. ఆంధ్రప్రదేశ్ లో నమోదైన నిన్న కేసులన్నీ కూడా ఇవే, తెలంగాణలో నమోదైన కేసులన్నీ కూడా ఇవే, తమిళనాడులో నిన్న 75 కేసులు నమోదైతే 74 కేసులు ఇవే, ఒక్క కేసే వేరే నమోదైంది. మనం ఒకటి పాజిటివ్ యాంగిల్ ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల వేరే కేసెస్ నమోదు కావట్లేదు. విదేశాల నుంచి ట్రావెల్ హిస్టరీ ఎవరికైతే ఉందో వాళ్ళ ద్వారా కేసెస్ రావడం అనేది ఆగిపోయింది. వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ కూడా మెజారిటీ పీపుల్ నుంచింది ఇవాళ 3 ఏప్రిల్ అంటే
మార్చి 19-20వ తేదీ తర్వాత వేరే దేశాల నుంచి అడుగు పెట్టిన వాళ్ళందరి క్వారంటైన్ పీరియడ్ ముగిసింది. వాళ్లకు కరోనా పాజిటివ్ ఇంకా వచ్చే అవకాశం లేదు. లాస్ట్ బ్యాచ్ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 22 వచ్చింది. మార్చి 22వ తేదీ చివరి ఫ్లైట్ ఇండియాలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగింది. ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా అనుకున్న మార్చి 22 ప్లస్ 14 డేస్ కలిస్తే కనుక ఏప్రిల్ 5, ఏప్రిల్ 6వ తేదీ వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ ముగుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నుంచి స్ప్రెడ్ కావడానికి ఉండదు. అయితే వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరికైనా వస్తే స్ప్రెడ్ కావడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ మన నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన కర్తవ్యం, 14 రాష్ట్రాల్లో ఎక్కువ నమోదవుతున్న కేసులు ఇవి కాబట్టి తెలంగాణ అయినా తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీ అయినా మర్కజ్ నిజాముద్దీన్ వాళ్ళను ట్రేస్ చేయాలి. ఇంకా ఎవరైనా వాళ్ళు టెస్టులు జరపకుంటే వాళ్ళ టెస్టులు జరిపించాలి. వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ఐసోలేషన్ లో ఉంచాలి. వాళ్ళు ఇంకా వేరే మందిని కలవకుండా చూడాలి. ఆల్రెడీ మర్కజ్ నిజాముద్దీన్ వాళ్ళు 14 రోజుల్లో చాలా మందిని కలిశారు. ఎందుకంటే ఎవరు చాలా మంది 16-17వ తేదీనే తెలంగాణ చేరుకున్నారు. ఈ 15 రోజుల్లో చాలా మందిని కలిశారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ టెస్టులు, సింప్టమ్స్ ఉన్నా లేకుండా టెస్టులు చేయాలి. ఎందుకంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, చాలా మందికి 14 రోజులైనా సింప్టమ్స్ లేవు బట్ కరోనా పాజిటివ్ వస్తుంది. వాళ్ళకు కొంతమంది మాకు సర్ది గానీ దగ్గు గానీ ఏ సింప్టమ్ లేదు, మాకు పాజిటివ్ ఎట్లా వచ్చిందని అంటున్నారు. బట్ కొద్ది అసిమ్టమాటిక్ కూడా ఉంటారు. అంటే ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళకి సింప్టమ్స్ కనిపించకపోవచ్చు, కానీ బాడీ వీక్ అయినప్పుడు వాళ్లకు ఒక్కసారిగా రెస్ట్ కావచ్చు. మొన్న 9 మంది చనిపోయారు, 9 మంది కూడా దీనికి రిలేటెడ్. సడన్ గా వాళ్ళకు ఒక్కసారిగా అటాక్ అవుతుంది, చివరి నిమిషంలో ఆసుపత్రి పోవడం వల్ల చనిపోతున్నారు. సో వైద్యుల అబ్జర్వేషన్ లో ఉండడం అనేది ముఖ్యం. కరోనా నెగటివ్ వచ్చేంత వరకు కూడా, కరోనా నెగటివ్ వస్తే వాళ్ల ద్వారా వేరే వాళ్లకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆస్కారం. సో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మన రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా ఢిల్లీ అయినా ఎక్కువ కేసెస్ ఇక్కడ నమోదవుతున్నాయి. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. బట్ మన 4 రాష్ట్రాల్లో ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి కాబట్టి వీళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేయడం, టెస్ట్ చేయడం, సింప్టమ్స్ ఉన్నా లేకుండా వాళ్ళందరినీ టెస్ట్ చేయడం, తర్వాత ఐసోలేట్ చేయడం ఇదే మార్గం. ఈ 10 రోజులు కూడా మొత్తం అథారిటీస్ ఇదే టార్గెట్ పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, ఎస్పీలకు కూడా నిర్దేశించినారు. తర్వాత వాళ్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా సెల్ఫ్ ఐసోలేట్ కావాలి. ఏమాత్రం డౌట్ ఉన్నా డిజిగ్నేట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అందరికి కూడా టెస్ట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కూడా టెస్ట్ అయిపోయింది. కొద్దిమంది ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా దాదాపు 50-100 మంది ఇంకా వాళ్ళ అడ్రస్లు దొరకట్లేదు, వాళ్ళు బయటికి రావట్లేదు అంటారు. వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ టెస్ట్ రిజల్ట్ కూడా ఈ 2-3 రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఈ టార్గెట్ వీళ్ళని కనుక పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే మన దగ్గర కూడా కేసెస్ పెద్దగా నమోదు కాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. మనం చూసే ఆల్రెడీ 17 మంది డిశ్చార్జ్ అయ్యారు తెలంగాణలో. ఇప్పుడు దేశంలో 191 మంది డిశ్చార్జ్ అయితే మన దగ్గర కూడా 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక 14-15 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందితే చాలా మంది కూడా రికవర్ అవుతున్నారు. సో ఈ వీళ్ళందరినీ కూడా కొత్త కేసెస్ నమోదైన వాళ్ళు కూడా 14-15 రోజులు ట్రీట్మెంట్ పొందితే కరోనా నెగటివ్ వస్తే వాళ్ళు అప్పుడు ఎక్కడ తిరిగినా మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి దీన్ని ఒక టాస్క్ గా తీసుకుని 4 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే వీళ్ళ ద్వారా మరింత మందికి కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్ భరత్, థ్యాంక్ యూ.